ఇంట్లో గురుజీ అంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసే అంటారు. సరే, ఆ ముద్దు పేరు అటుంచితే ఈ గురూజీకి శిష్యుడు కాకుండా అంతగా ర్యాపు మెయింటైన్ చేసే స్టార్ ఐకాన్ స్టార్. అలాంటి బన్నీ ఇప్పుడు సడన్ గా మాటల మాంత్రికుడికి దూరం జరిగాడు. ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాక చేతులు దులుపుకున్నాడు. ఇచ్చి పక్కా అని తేల్చేస్తున్నారు. త్రివిక్రమ్ కి బన్నీకి దూరం జరగడానికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి. కొన్ని థియరీస్ గుసగుసల రూపంలో వినిపిస్తున్నాయి. ఏంటవి? ఎందుకు దూరం జరిగాడు? త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ఇండస్ట్రీలో చాలా మందికి పడదు. అందులో బండ్ల గణేష్ నుంచి హీరోయిన్ పూనమ్ కౌర్ వరకు చాలా మందికి మాటల మాంత్రికుడి మీద పీకల దాకా కోపం ఉందంటారు. కారణం, పవన్ ని తమకు దూరం చేసింది త్రివిక్రమే అనేది వాళ్ల వాదన. ఇలాంటి ప్రచారాలు ఎలా ఉన్నా ఈ గురూజీ యమ డేంజర్ అని అల్లు అర్జున్ నిర్ణయానికి వచ్చాట. అందుకే అర్జెంటుగా త్రివిక్రమ్ తో ప్లాన్ చేసుకున్న సినిమాను సైడ్ చేసి అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటున్నారు. అట్లీ 100 కోట్ల రెమ్యునరేషన్తో పాటు తమిళ మార్కెట్ రైట్స్లో వాటా అడగడంతో అల్లు అరవింద్ ఇంకా డీల్ క్లోజ్ చేయలేదని, ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అట్లీ సంగతి అటుంచితే బన్నీ ఎందుకు త్రివిక్రమ్ను సైడ్ చేశాడు? మాటల మాంత్రికుడు తెలివిగా పుష్ప 2 షూటింగ్ మధ్యలోనే తనతో సినిమాని అనౌన్స్ చేసినా బన్నీ మాత్రం ఇప్పుడు తనని సైడ్ చేస్తున్నట్ట. ఎందుకు సడన్గా ఈ నిర్ణయం అంటే అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. జులై సనాఫ్ సత్యమూర్తి అలవైకుంఠపురంలో లాంటి హిట్లిచ్చాక కూడా త్రివిక్రమ్ని బన్నీ దూరం పెట్టడానికి కారణం పాన్ఇండియా క్రేజ్ని రిస్క్లో పెట్టకూడదని. త్రివిక్రమ్ పవన్కి అజ్ఞాతవాసి లాంటి ఫ్లాప్ ఇచ్చాడు. మహేష్కి గుంటూరు కారంతో షాక్ ఇచ్చాడు. తన ఫోకస్ అంతా ఇప్పుడు బిజినెస్ మీదే తప్ప స్క్రిప్ట్ మీద లేదంటున్నారు. అందుకే పుష్పగా పాన్ఇండియా హీరో అయిన బన్నీ త్రివిక్రమ్ని దూరం పెట్టాట. అలవైకుంఠపురంలో హిట్ అయిన ఆ రేంజ్ కథ వస్తే అది పాన్ఇండియా లెవెల్లో కలిసి వస్తుంది అనుకుంటే తప్ప మాటల మాంత్రికుడికి డేట్లు ఇచ్చే పరిస్థితే లేదని తెలుస్తోంది. We'll be right back.